హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేల అంశిక బ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోనండి. అందులో ఉన్న సీడ్స్ తీసేయాలా. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని గుప్పెడు పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. పైన పొట్టు తీసేసి బర్కగా గ్రైండ్ చేసుకోవాలి అవి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి అందులో వేయాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కావాలి, మాడనివ్వద్దు. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంచిగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటాలు అండి, మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. టమాటా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, కర్రీ లీవ్స్, పుదీనా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. మాడనివ్వద్దండి, మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి తగినంత. మంచి కలుపుకోవాలండి, మగ్గనివ్వాలండి, మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి కూడా మగ్గిందండి. ఒకసారి మంచి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టాలండి. వాటర్ పొయ్యొద్దండి, మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పల్లి గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలండి. బర్కగా గ్రైండ్ చేసుకోవాలండి పల్లీలు. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో ఫైనల్గా ధనియాల పొడి వేయాలండి. 1 టీ స్పూన్ వేయండి. చాలా బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.